ஓம் ஸ்ரீ குருப்பியோ நம கங்கனாதிபதே நம சுபம் டிவி பிரேட்சகுளுக்கு நமஸ்காரம். ஈரோஜு மனம் 12/6/2022 நுண்டி 18/6/2022 வரைக்கும் ஜெருக்கு வார ஃபலித்தால் தெரிஞ்சுக்குந்தாம். முந்துக கோச்சார கிரகால் தீசுக்குனட்லைதே மேஷம்லோ ராகுவு, అలాగే వృషభంలో వచ్చేసి బుధ శుక్రులు, రవి భగవంతుడు మిథునము, కుజగురువులు మీనరాశి, శని వక్రగతిలో కుంభరాశి, చంద్రుడు ఈయన మనకు తులారాశిలో ఉన్నారు. ప్రస్తుతానికి కేతువు కూడా తులారాశిలోనే ఉన్నారు. ఇది గ్రహచారం తీసుకున్నట్లయితే. ఇకపోతే కర్కాటక రాశి తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వారికి మీకు వార ప్రారంభంలో కొన్ని చిరాకులు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఉన్నత విద్యా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు, ఉద్యోగంలో ప్రెజర్స్ ఉంటాయి, వ్యాపారంలో ప్రెజర్స్ ఉంటాయి. కళాకారులకు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి చిన్న బిజినెస్ వరకు కూడాను, అలాగే మీకు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం కించిత్ విజయాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకోగలుగుతారు. రుణ ఒత్తిడి నుంచి మీకు ఈ కర్కాటక రాశి వారికి వార మాధ్యమంలో కొంత విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారాంతంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మూలంగా మీకు నిద్రాభంగాలు ఇలాంటివి కూడా కొన్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కించిత్ అలజడి, మాట పట్టింపులు ఇలాంటివి కూడా వారాంతంలో ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు చివరికి వారాంతంలో లాస్ట్ టయానికైనా సరే, ఆ వారం ఒక గంట అయిపోతుందన్న టయానికైనా సరే, ఖచ్చితంగా మీ పనులన్నీ మీరు పూర్తి చేసుకునే లక్షణాలు మీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు కుటుంబ శాంతి కూడా వారాంతంలో లభించే అవకాశం కనిపిస్తుంది. చక్కగాను ఇబ్బందిగా కనిపించట్లేదు. ఇకపోతే మీకు లాభస్థానంలో శుక్ర సంచారం, శుక్రబుద్ధ సంచారం, చక్కగా శుక్రుడు మీ వృత్తిలో మీరు పడ్డ కష్టానికి లాభాలను ఇస్తాడు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు మీరు వేసుకునే ప్రణాళికలన్నీ తీరతాయి. అలాగే వివాహ సంబంధానికి చూసుకునే ప్రయత్నాలు, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మీకు చక్కగాను 13 తర్వాత తీరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది యొక్క కర్కాటక రాశి వారి యొక్క గోచారము. మీరు ఒక అష్టమ శని ఉంది కాబట్టి ప్రతి వారం శనికి తైలాభిషేకం కానీ మీరే స్వయంగా తిరిగి శని భగవంతుని దగ్గర నువ్వుల నుండి దీపారాధన చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే మీకు కర్కాటక రాశి వారికి సోమవారం రాహుకాలం వచ్చేసి ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. అలాగే ఈశ్వరాభిషేకాలు, ఈశ్వర దర్శనాలకు దగ్గరగా ఉండండి. పూర్వభారత యొక్క పునర్వసు నక్షత్రం ఒక పాదం, అలాగే మీకు పుష్యమి 4 ఆశ్లేషణాలు కలిపి కర్కాటక రాశి కిందికి వర్తిస్తుంది. ఈ దీపారాధనతోటి, ఈ శివ దర్శనాలు, శివాభిషేకాలతోటి ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఇదే సమయంలో దేవి గడ్గమాల వినటం మర్చిపోవద్దు. తెల్లని బియ్యంతో కూడినటువంటి ఆహారాన్ని ఆవుకు ఎక్కడైనా పశువులకి ఆహారంగా పెట్టండి. దీని మూలంగా మీకు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభం.